శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. సింహరాశిలో కుజుడు ప్రవేశించడము, అదే సింహరాశిలో రవి కూడా ప్రవేశించి ఉండడము, దాంతోపాటు బుధుడు కూడా అక్కడ ఉండడం, గోచార రీచి మూడు గ్రహాలు ఉండడం. ఇందులో ఒక విశేషం ఉంది. విశేషం అంటే ఇది నష్టానికి సమకూర్చే విశేషమే తప్ప లాభానికి సంబంధించింది కాదు. కారణం ఏంటంటే, సింహరాశిలో ఏ గ్రహం ప్రవేశించినా దాని యొక్క బలం తగ్గిపోతుందంటారు, అస్తంగతులు అవుతారని చెప్తాం. సో బుధుడు అనేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి బుధుడు బలహీన పడిపోయాడని చెప్తాం. రవి అగ్నితత్వం గల రవి అక్కడే ఉన్నాడు కానీ తన సొంతలు ఉన్నాడు కాబట్టి వాడి యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రవేశించాడు, వీడు అగ్నితత్వం గల కాబట్టి కుజుడు రవి ఇద్దరు కలిస్తే అగ్నితత్వం వాడు పక్కన ఎవడుందో వాడిని మార్చేస్తారు. అంచేతర బుధుడి యొక్క బలం అక్కడ తగ్గిపోతుంది. బుధుడు ఉన్నవాడు ఎవడు అంటే మేధస్సుకారకుడు, వ్యాపారకారకుడు, ఇంటలెక్చువల్గా ప్లానింగ్ చేసేవాడు, స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యేవాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ చేసేవాడు, తర్వాత ఏమో గోలు థీమ్స్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేవాడు, అటువంటి ఆలోచన తీసుకుని వచ్చేవాడు, నర్వస్ సిస్టమ్కి పర్ఫెక్ట్ చేసేవాడు, హెల్దీగా ఉంచేవాడు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేవాడు, వీటన్నిటి కారణం ఎవరంటే బుధుడు అని చెప్తాడు అన్నమాట. ఒక వ్యక్తి ఒక మేధస్సుతో ఏమైనా పనిచేయగలుగుతూ ఉంటే దాని కారణం బుధుడు బాగుంటేనే బాగుంటుంది. సో ఈ రవి కుజుడు ఇద్దరు కలిసి ఆ మధ్యలో ఆ బుధుడు నలిగిపోవడం వలన మనకేంటంటే, ఈ బుధుడు అక్కడ ఉన్నంత కాలం అంటే సింహరాశిలో ఉన్నంతసేపు, గోచార రీతి ఉన్నంతసేపు డెఫినెట్గా ఎంత పెద్ద మేధావి అయినప్పటికీ వాడిని యొక్క మనస్సు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత బుధుడు బలహీన ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని ఒక ప్రక్రియ వివరాన్ని ఉంటే, ఆల్రెడీ రవి కుజుడు కలిసి ఉండి వాళ్ళు తీసుకున్న వైపరీత్యాలు తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ వైపరీత్యాలు తీసుకునేటప్పుడు అంటే ప్రభుత్వం చేత కూడా మందస్థితిని చేసి తీసుకుంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోనివ్వకుండా కూడా ఇబ్బంది పెట్టేస్తారు. అంచేత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మార్పు వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రజానికానికి. ఏదో ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేలుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాని కారణం ఏంటంటే బుధుడు కూడా బలహీనం ఉండడం. టెక్నికల్గా మీకు చెప్తున్నాం, ఎందుకంటే వెంటనే పాదరసంగా ప్రభుత్వం కూడా యాక్షన్స్ తీసుకోలేకపోవడం కారణం ఎందుకంటే ఆ బుధుడు అనేవాడు మంత్రి అంటాడు ఇక్కడ. ప్రభుత్వానికి అధికారంలో ఉండి మేధస్సుతో ఆలోచన తీసుకొచ్చేవాడే బుధుడు అక్కడ ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వం చుట్టూ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారికి అనుకోండి, లేకపోతే ఆ ఫలానా శాఖకి సంబంధించిన మంత్రి గారికి సలహాలు ప్రాపర్గా ఇచ్చే ఆ ఆలోచన తీసుకొచ్చేవాడు బుధుడు అన్నమాట. వాడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో ఈ సింహరాశిలో, ఆ ఆలోచన తెచ్చే లోపల ఈ ప్రకృతిలో జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతుంటాయి. సో ఇక్కడ బుధుడు సంబంధించిన స్థితి బాగాలే కాబట్టి వైష్ణవ ఆలయాల్లో ఉన్నాయి. అంటే మనకు ప్రాచీనం నుండి ఆలోచించి వైష్ణవ ఆలయాలు ఏంటంటే తమిళనాడులో బాగా కనబడితే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో వైష్ణవాలయాలు ఉన్నాయి. దానికి తిరుపతి కూడా ఒక మూలంగా మనం చెప్పుకుంటాం కాబట్టి అటువంటి ఆలయాలలో మనం ప్రత్యేకించి ఏం చేస్తారు, సుదర్శన యాగం అనే యాగాన్ని అధికారికంగా చేస్తూ, అంటే సుదర్శనుడు అంటే విష్ణు సంబంధించిన యాగాలు కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్న ఈ సమయంలోని డెఫినెట్గా దాన్ని అధిగమించి యోగా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ప్రభుత్వం అంటే ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రి గారు లేకపోతే ఏదో మినిస్టర్ చేయాల్సిన అవసరం అని లెక్క వేసుకోకుండా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనేటప్పటికి ఈ వీడియో చూసినప్పుడు ఏంటంటే, తన ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అన్నప్పుడు మందస్థితితో ఏదో ఒక ఆలోచనతో చేసి దాని వల్ల నష్టపోకూడదు అని అనుకుంటే మాత్రం ఆ ఎమ్మెల్యే అనుకున్నప్పటికీ తను ఇమీడియట్గా సుదర్శన యాగము, విష్ణు సంబంధించిన ఏదైనా యాగాలు కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దాని ఫలితంగా మేధస్సు మందస్థితిని బయటపడడం, మేధస్సుతో ఆలోచించి సక్సెస్ఫుల్ లైఫ్ ఈ ఒక వన్ మంత్ అవడానికి అవకాశం ఉంటుంది. తన ప్రజలను రక్షించుకునే స్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. పూర్వకాలం రాజుల కాలంలో కూడా మంత్రి యొక్క సలహాలు తీసుకుని ప్రకృతిలో జరుగుతున్న మార్పును దృష్టిలో పెట్టిన ప్రజలని ఉద్దేశించి ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకోబట్టి అప్పుడు చక్రవర్తి, మహాచక్రవర్తి, తర్వాత దేశానికే చక్రవర్తి అన్నట్టుగా మహారాజులు ఎంతోమంది మనకు తెలిసిందంటే మన ఒక చరిత్రలో చూస్తున్నాం. వీళ్ళందరూ ఇటువంటి నిర్ణయాలు తీసుకోబట్టే ఆ మహాచక్రవర్తిగా పేరు కూడా సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయండి. బుధుడు బలహీనం ఉన్న సమయంలో బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాత్ర.